हाई एवरीवन, वेलकम बैक टू माय चैनल माय स्वीट होम कुकिंग। ई रोजु नेनु मा राजमंड्री स्पेशल आयन मश्रूम पकोड़ेनी चाला ईजी गा टेस्टी गा एला तयार चेसुकोवालो चूपिस्तुन्नानु। मा राजमंड्री लो ईवनिंग टाइम लो अप्पुडप्पुडु ई मश्रूम्स पकोड़ेनी तिनेवाल्लम। ई मश्रूम पकोड़ी टेस्ट चाला स्पेशल गा उंटुंदी। ई टेस्टी रेसिपीनी मी कोसम नेनु चूपिस्तुन्नानु। ఈ రెసిపీ కోసం ముందుగా నేను 300 గ్రామ్స్ మష్రూమ్ ని తీసుకుని క్లీన్ గా వాష్ చేసుకుని మష్రూమ్స్ అన్నిటిని 4 పీసెస్ గా కట్ చేసుకుని వాటర్ ఏమీ లేకుండా ఒక బౌల్ లో వేసుకుని పక్కన పెట్టుకున్నాను। ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని 1½ కప్ శనగపిండిని వేసుకోవాలి। అందులోనే క్రిస్పీనెస్ కోసం 4 టీ స్పూన్స్ బియ్యం పిండిని వేసుకోవాలి। టూ టీ స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 2 టీస్పూన్స్ కారం, 2 టీస్పూన్స్ ధనియాల పొడి, 2 టీస్పూన్స్ గరం మసాలా పొడి, 1/2 టీస్పూన్ పసుపు, మీ టేస్ట్ కి సరిపడేంత salt, 1/2 టీస్పూన్ బేకింగ్ సోడా, తగినంత వాటర్ ని కొద్ది కొద్దిగా వేసుకుంటూ మరీ చిక్కగా కాకుండా మరీ పల్చగా కాకుండా ఇలా చూపించే విధంగా మిక్స్ చేసుకోవాలి। పిండిని కలిపేటప్పుడు లంప్స్ ఏమీ లేకుండా బాగా కలుపుకోవాలి। ఇప్పుడు ఒక కడాయిలో డీప్ ఫ్రై కోసం సరిపడేంత ఆయిల్ ని వేసుకుని ఆయిల్ హీట్ అయ్యాక స్టవ్ ని మీడియం ఫ్లేమ్ కి సెట్ చేసుకుని మష్రూమ్ పీసెస్ ని పిండిలో ముంచి ఒక్కొక్కటి విడివిడిగా వేసి బ్రౌన్ గా క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకుని ఒక టిష్యూ ఉన్న సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకోవాలి। ప్రాసెస్ ని ఇలా రిపీట్ చేస్తూ మీకు ఎన్ని మష్రూమ్ పకోడీస్ కావాలో అన్ని వేసుకుని ఉల్లిపాయ ముక్కలతో నిమ్మకాయతో టేస్ట్ ని ఎంజాయ్ చేయండి। ఈ మష్రూమ్ పకోడీ బయట క్రిస్పీగా లోపల సాఫ్ట్ గా ఉంటాయి। పిల్లలైతే బాగా ఇష్టంగా తింటారు। మీరు కూడా ఈ మష్రూమ్ పకోడీని ఒకసారి ట్రై చేయండి। ఇలాంటి మరెన్నో టేస్టీ రెసిపీస్ కోసం నా వీడియోని లైక్ చేసి షేర్ చేసి మై స్వీట్ హోమ్ కుకింగ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్స్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయడం మర్చిపోకండి।